నాకు కబరెట్టి నిశ్చయం చెప్పు. ఆ ఏముంది, రత్నం విషయం మాట్లాడాలి. అయితే నువ్వు వచ్చేలోగా అది ఎక్కడ కొట్టుకొచ్చావో కనిపెట్టాను. ఏ అడుగడుగునా మనకు ఆటంకం కలిగిస్తున్న తీడి పిల్ల తండ్రి దగ్గరటగా అది నువ్వు తోచింది. ఏమో ఎవడికి గుర్తుంది, కానీ ఆ పిల్లకు మాత్రం బాగా గుర్తుంది. ఉంటే ఏం చేస్తుంది, ఏమీ చెయ్యకముందే దాన్ని సఫా చేయాలి. అందుకే ప్లాన్ వేశాను, దాని అడ్రస్ పట్టాను. ఇవ్వాలే దాన్ని చంపి. దాన్ని చంపాల్సింది నేను. అవును, నువ్వు ఫోటో పంపిన తర్వాత నీకంటే ముందు చంపాలని ఆ పని రుద్రమ్మ కప్ప చెప్ప. ఆ పొగరబోతు బిడ్డ గురి తప్పి తిరుగుతోంది. మీకు ఆ శ్రమ అక్కర్లేదు, మేమే దాన్ని చంపేస్తాం. దెబ్బ తీయడమే కాని ఎదురు దెబ్బ ఎరుగని నేను మొదటిసారి దాన్నేమీ చేయలేక తిరిగొచ్చాను. అవమానం అంటే ఏమిటో తెలియని నేను దోని మూలంగా అవమానపడ్డాను. ఏ పనైనా రుద్రమ్మే చేయాలనుకునే మా దండులో నేను తలదించుకు బతుకుతున్నాను. పగబట్టిన పాములా, దెబ్బతిన్న పులిలా ఉడికిపోయిన నా రక్తాన్ని చల్లార్చుకోవాలి. దోని ఒళ్ళంతా కుళ్ళ పొడిచి కసెక్కిన నా వండిని చల్లార్చుకోవాలి. చెప్పు పట్టం ద్వారా దాని రుద్రమ్మ నీ పట్టుదలకు హ్యాక్స. చూడు, ఇవాళ తెల్లవారేలోగా నువ్వు దాన్ని చంపాలి, లేకపోతే ఈ రుద్రమ్మంటే నువ్వు కూడా తక్కువ అంచనా వేస్తున్నావు పట్నందురా. నా ఉద్దేశం అది కాదు, పొరపాటున నువ్వు చంపలేకపోతే రేపు 12 గంటల లోపుగా దాన్ని నేను ఫినిష్ చేస్తాను. అంతే. అంత దాకా ఎందుకు, ముందు దాని జాడ చెప్పు. ఇంకో గంటలోగా అది చచ్చిందని చల్లటి కబురు నీ చెవిన పడుతుంది. చూసావా పట్నందురా, రుద్రమ్మంటే రుద్రమ్మే. Thank you.
గుండెను బద్దలు కొట్టి నా కళ్ళల్లోకి నీళ్లు తెప్పించింది. చేతులెత్తి దండం పెట్టడం తెలియని నా చేత మొదటిసారి దండం పెట్టించుకుంది. ఎందుకు వచ్చిందో, ఎందుకు వెళ్ళిందో రాణి, రాణి ఇదే పోలికలతో ఉందా? నువ్వెవరమ్మా, నువ్వెవరమ్మా? నా పోలికలతో ఉన్న ఈమెవరు? నా భార్య రత్నకుమారమ్మా. మీ భార్య? అవునమ్మా, నా భార్య. నువ్వెవరు? నేనా? రుద్రమ్మని, మల్లెదొర బిడ్డని. ఎవరు ఎవరు? ఆ పందిపోటు మల్లెదొర బిడ్డవా? నువ్వు మల్లెదొర బిడ్డవా? కాదమ్మా, కాదమ్మా, నువ్వు రాబిడ్డ, నువ్వు రాబిడ్డవమ్మా, రాబిడ్డవి. తాను దూరమైనా ఎప్పటికైనా మళ్ళీ మనం కలవాలనే దూరదృష్టితో తన రూపాన్ని నీకు ఇచ్చిందమ్మా మీ అమ్మ. అందుకే అందుకేనమ్మా
వారసత్వంగా వస్తున్న ఈ గొలుసు నీ మెళ్ళకే చేరిందమ్మా. చూడమ్మా, బాగా చూడమ్మా. ఈ ఫోటో ఇక్కడికి ఎలా వచ్చిందో ఏమిటో, అంతా కలలా ఉందమ్మా. ఈ ఫోటో నేనే తెచ్చాను. ఈ ఫోటో చూసినప్పుడు నాకు ఏదో తెలియని అనుబంధం నా గుండెల్లో చెలరేగింది, అందుకే తెచ్చాను. అయితే అది జారిపడి మీకు దొరికింది. దొరకటం కాదమ్మా, మనల్ని కలపటం, మనల్ని కలపటం అమ్మా, కలపటం. అమ్మా, ఈ ఫోటో నీకు ఎక్కడ దొరికిందమ్మా, ఎక్కడ దొరికింది? అవునా, మీకు మీకు సుజాత అనే అమ్మాయి ఉండేదా? ఉండేదమ్మా. ఎక్కడుందో, ఏమైందో నా బిడ్డ? ఈ ఊళ్ళోనే సీడీగా ఉంది. ఉందమ్మా, ఎంత చల్లటి మాట చెప్పావమ్మా, ఎంత చల్లటి మాట చెప్పావమ్మా. నేను దాన్ని చంపడానికి వెళ్ళాను, కానీ ఎందుకో చంపలేక ఈ ఫోటో ఏమిటో అర్థం కాక పారిపోయి వచ్చాను. చూసావామా, నీకు తెలియకుండానే నీలో దాగి ఉన్న రక్త సంబంధం నీ అక్కను చంపనివ్వలేదమ్మా. మళ్ళీ మనల్ని కలపడం కోసమే ఈ ఫోటో జారిపడిందమ్మా. అమ్మా, మనం విడిపోవటానికి కారణం ఏమిటో తెలుసామా? నువ్వు మీ అమ్మ కడుపులో ఉన్నట్టు, నేను జైపూర్ వెళ్ళి వేలంపాటలో 42 లక్షలకు ఒక రత్నాన్ని కొని తీసుకొచ్చాను. అలా దూరమైన నా రత్నం మళ్ళీ నాకు కనిపించనే లేదు. ఇన్నాళ్ళు ఎక్కడ ఉన్నానో, ఎలా బ్రతికానో నాకే తెలియదు. అమ్మా, ఈ ఫోటోని నిన్ను చూశాక నాకన్నీ గుర్తొచ్చాయమ్మా, గుర్తొచ్చాయి. ఇప్పుడు చెప్పమ్మా, నేను ఊహించిన నిజంలో పొరపాటు లేదని చెప్పమ్మా, చెప్పమ్మా. చెప్పాను, మీరు చెప్పిన దానికి వెనుక దాగున్న మరొక విషయం తెలుసుకొని అప్పుడు చెప్తాను. మీరు ఇక్కడే ఈ బండల మధ్య ఉండండి, క్షణంలో వస్తాను. చేసుకుందాం ఈ రోజు, నిజంగానే పండుగ చేసుకుందాం.